అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కేజ్రీవాల్ ఆయన కేసు ఆయనే వాదించుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది, అంటే అలా వాదించుకునే అవకాశం ఉంటుందా? అండ్ ఆయనకి లాయర్ ఉన్నారు, లాయర్ ఉన్నప్పటికీ ఆయన కేసు ఆయన వాదించుకున్నారు అని తెలిసింది. అండ్ ఐక్యరాజ్య సమితి కూడా ఈయన కేసుని ఖండించిందని తెలిసింది, దీని గురించి మీరే చెప్తారు. యా, కేజ్రీవాల్ మొన్న యాక్చువల్గా కస్టడీ పొడిగింపు అడిగారు ఈడీ. ఆల్రెడీ 21st ఆయన అరెస్ట్ చేశారు, 7 రోజులు జైల్లో కస్టడీలో ఉన్నాడు, ఇంకా ఒక 10 రోజులు కావాలి. ముఖ్యంగా గోవాకు సంబంధించిన ఎమ్మెల్యేలని కూర్చోబెట్టుకొని ఇంతో మాట్లాడాలి, ఎందుకంటే ఈయనకి లిక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బు 40 ఫండ్ ఏదైతే 100 కోట్లు ఉందో దాంట్లో మేజర్ పార్ట్ గోవాలో ఖర్చు పెట్టారు అనేది ఆయన వాళ్ళు ఈడీ చెప్పారు. అప్పుడు కేజ్రీవాలే తన కేసును వాదించుకుంటానని జడ్జి గారిని అడిగితే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. మామూలుగా కోర్టులో మన కేసులు మనమే వాదించుకోవచ్చు, చాలామంది అలాగా గతంలో కూడా చేశారు అన్నమాట. సో ఇక్కడ ఆయనకు అడ్వకేట్ ఉన్నప్పటికి కూడా, అంటే అభిషేక్ మను సింగ్వి ఆయన ఉన్నాడు, ఆయన మొన్న కూడా హైకోర్టులో ఆయనే వాదించారు. అయితే మరి ఎందుకు అంటే నాకు తెలిసి ఆయన తన వాయిస్గా ఒక ఢిల్లీ ప్రజానీకానికి కావచ్చు, దేశ ప్రజానీకానికి కావచ్చు, తన డైరెక్ట్గా తన వాయిస్ని తీసుకెళ్దామని అనుకొని ఉండొచ్చు, ఎందుకంటే బయట మీడియాతో ఆయన మాట్లాడడానికి అలో చేయరు కాబట్టి. కోర్టులో మీడియాతోనో ప్రజలకు తాను ఏం చెప్పదలుచుకున్నాడో అదే కోర్టులో చెప్పడం ద్వారా డైరెక్ట్గా తన వాయిస్ జనాల్లోకి వెళ్తుందన్న ఒక స్ట్రాటజీ ఆయన అమలు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకు ఈ లిక్కర్ కేసులో సిబిఐ 31,000 పేజీల ఛార్జ్షీట్ పెట్టింది, ఈడీ 25,000 పేజీల ఛార్జ్షీట్ పెట్టింది, అంటే టోటల్గా 56,000 పేజీల ఛార్జ్షీట్లు ఇద్దరు కలిసి పెట్టారు. ఈ 56,000 ఛార్జ్షీట్లలో నా పేరు ఎక్కడా లేదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. సో అంటే అర్థం ఏంటి, నా పేరు ఎక్కడా లేకుండా కావాలనే ఎన్నికల ముందు నన్ను ఇరికిచ్చి ఎన్నికల ముందు నన్ను అరెస్ట్ చేయడం ద్వారా రెండు ప్రయోజనాలని ఈడీ ప్లాన్ చేసింది. ఒకటి, నన్ను కదలికల్ని ఆపేసేయడం, నేను ఇండియా కూటమి తరఫున ప్రచారం చేస్తా కాబట్టి దీన్ని ఆపేసేయడం. రెండు, ఆపు పార్టీని కంప్లీట్గా స్తంభింపజేసేసి దాన్ని దెబ్బతీయడం. ఈ రెండు ప్రయోజనాలు ఈడీకి ఉన్నాయి కాబట్టి నన్ను ఈ కేసులో ఇరికిచ్చింది. సో అదేవిధంగా మాగుంట రాఘవ 7 వాంగ్మూలాలు ఇచ్చాడు, అతను అప్రూవర్గా మారి 6లో నా పేరు లేదు, 7 దాంట్లో బలవంతంగా వీళ్ళు చేర్చారు. అట్లాగే శరత్ చంద్రారెడ్డి ఆయన అప్రూవర్గా మారి ఆయన 55 కోట్లు 2 దఫాలుగా 55 కోట్లు బీజేపీకి ఫండ్ ఇచ్చాడు. సో ఒక అప్రూవర్గా ఈ కేసులో ఉన్న వ్యక్తి దగ్గర బీజేపీ 55 కోట్లు ఎందుకు ఫండ్ తీసుకుంది అనే విషయాన్ని కూడా ఆయన రైజ్ చేశారు. సో వీళ్ళిద్దరి వాంగ్మూలంలో బలవంతంగా నా పేరు చేర్పించి నన్ను అరెస్ట్ చేశారు తప్ప వేరే ఏ రకమైన ఎవిడెన్స్ లేదు అనేది ఆయన చెప్పాడు. అట్లాగే గతంలో ఈయన కౌంటర్గా వేయడానికి టైం అడిగితే ఈడీ ఏమడిగిందంటే 3 వారాలు టైం అడిగింది. నిజంగా వాళ్ళ దగ్గర ఆల్రెడీ సాక్ష్యాలు ఉంటే 3 వారాలు అవసరం ఉంది ఈడీకి? సో ఈవన్ మన మనీష్ సిసోడియా కేసులో కూడా సుప్రీంకోర్టు అడిగినప్పుడు మనీష్ సిసోడియా నేరం చేశాడన్న దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అడిగినప్పుడు కూడా ఈడీ ఏం చెప్పిందంటే వాంగ్మూలాలు తప్ప మా దగ్గర ఏమి లేవని. ఇది నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ప్రత్యర్థుల్ని వేటాడేటప్పుడు ఇదే విధమైన టాక్టిక్స్ అనుసరిస్తున్నారు. మనకి చంద్రబాబు కేసులో కూడా ఏ రకమైన ఆధారాలు లేవు, ఓన్లీ ఎవరో చెప్పినారని చెప్పి తప్ప మెటీరియల్ ఎవిడెన్స్ ఏమీ లేదు చంద్రబాబు దగ్గర. అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు, ఈ పిఓసీ అంటారు. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది ఇప్పటి వరకు ఈడీ దీంట్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఈవన్ వివేకానంద రెడ్డి కేసులో కూడా హైకోర్టు అనేకసార్లు అడిగినప్పుడు అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఓన్లీ దస్తగిరి వాంగ్మూలం తప్ప వేరే రకమైన ఎవిడెన్స్ ఏమి లేదు. గూగుల్ టేక్అవుట్ అవన్నీ చెప్పారు, మళ్ళీ వాళ్ళే అది అక్యురేట్ కాదని వాళ్ళే చెప్పారు.
ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ కానీ, ఏ రకమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ, ఏ రకమైన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ లేకుండా ఓన్లీ వాంగ్మూలాల మీద బేస్ చేసుకొని అరెస్టులు చేసే సంస్కృతి విపరీతంగా పెరిగింది. ఆ వాంగ్మూలాలని వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు? విపరీతంగా వాళ్ళని బెదిరించడం, టార్చర్ చేయడం, భయోత్పాతం కలగజేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఈ కేసులో కూడా అంతే. ఈ ఈడీ ఏం చేసింది, ఇదే శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన అరబిందో ఫార్మాకి ఇంకొక అనుబంధ కంపెనీ ఉంది, ట్రైడెంట్ అని. ఆ ట్రైడెంట్ కంపెనీ ఎండి చందన్ రెడ్డిని బీభత్సం కొట్టారు. ఈమె ఇక్కడ మన భానుప్రియ మీనా కేటీఆర్తో గొడవబడిన ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, ఆమె ఏ స్థాయి టార్చర్ అంటే అతను చూపోయిందని చెప్తున్నారు. సో అలాగా టార్చర్ చేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. వివేకానందరెడ్డి కేసులో కూడా సేమ్ ఆరోపణలే వచ్చాయి. సో ఇలాగా వీళ్ళు తీసుకుంటున్నారు తప్ప, ఈ క్లియర్గా కేజ్రీవాల్ చెప్పింది ఏమంటే, నాకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు. కానీ నన్ను ఈ రెండు కారణాలతో, ఒకటి నన్ను కన్ఫైన్ చేసేయడం, రెండు ఆపుని నిర్వీర్యం చేయడం, ఈ రెండు గోల్స్లో ఈడీ పనిచేస్తుంది అనేది ఆయన చెప్పుకున్నారు. ఇక రెండో ప్రశ్న, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటర్రాస్ ఆయన ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఖండించారు. ఖండించారంటే ఆయన ఒక ప్రశ్న అడిగారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారంటే, రాజకీయంగా రాజకీయ హక్కులు, పౌర హక్కులు ప్రతి ఒక్కరికి అందుతాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము అనేది చెప్పారు. అంటే జరగలేదు అనేది ధ్వనిస్తుంది దాంట్లో, జరగమని కోరుకుంటున్నట్టుగా, లేకపోతే స్పందించాల్సిన అవసరమే లేదు కదా. ఇట్లాగే మనం ఆల్రెడీ చూసాము, అమెరికా స్పందించింది, అంతకుముందు జర్మనీ స్పందించింది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే క్లియర్గా కేజ్రీవాల్ అరెస్ట్ అనేది మోడీకి ఒక బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుంది వరల్డ్ వైడ్గా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది రెండేళ్ళుగా జరుగుతుంది ఈ కేసు, సడన్గా ఎన్నికల ముందే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఏం జూన్లో అరెస్ట్ చేయడం వల్ల కుంపలేమునిపోతుంది ఈ కేసులో? రెండోది ఇదేంటి, ఆయన పర్సనల్గా తీసుకున్నారన్న ఆరోపణ కాదు, ఓన్లీ పార్టీ ఫండ్. పార్టీ ఫండ్ బీజేపీకి ఎంత వచ్చింది? 8,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు అనేక మీడియా హౌస్లు ఏ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీలకి డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ శరత్ చంద్రారెడ్డి ఉదంతమే తీసుకుంటే 55 కోట్లు ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నట్టు బీజేపీ, ఆయన ఎందుకు ఇచ్చినట్టు బీజేపీకి? క్లియర్గా ఆయన్ని ఈ కేసులో నుంచి తప్పించడం కోసమే ఆయన దగ్గర 55 కోట్లు తీసుకున్నారనేది ఆరోపణ చేయొచ్చు కదా, రేపు మోడీ మీద కేసు పెట్టచ్చు కదా. ఇదే విధంగా ఒక లాటరీ సంస్థే 1,000 కోట్లు డబ్బులు ఇచ్చారు బీజేపీకి. సో ఫర్ ఎగ్జాంపుల్, సీఎం రమేష్ బీజేపీలో ఉంటాడు, ఆయన తెలుగుదేశం మనిషి అని అందరికీ తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇస్తే అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి ఆరాధిస్తే ఏమి తెలిసిందంటే, హిమాచల్ ప్రదేశ్లో ఈయన రిత్విక్ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 1,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టు కోసం ఆయన 30 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చాడు. క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో క్విడ్ ప్రోకో లేని పొలిటికల్ పార్టీ ఏది లేదు. ఇక్కడ కూడా కేసీఆర్ పార్టీకి కూడా 1,000 కోట్ల పైన డబ్బులు వచ్చాయి. మేఘా వాళ్ళ నుంచి వచ్చింది, మేఘా వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు. వైసీపీకి మేఘా వాళ్ళు ఇచ్చారు, తెలుగుదేశానికి ఇచ్చారు. ప్రతి పొలిటికల్ పార్టీకి కంపెనీస్ డబ్బులు ఇస్తున్నాయి, దానికి సంబంధించిన పేపర్స్ వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్నాయి. సో ఇది కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ కేజ్రీవాలే నేరం చేసినట్టు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారు. మొన్ననే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు. మరి గాలి జనార్దన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో మనకు తెలుసు. ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన చివరికి జడ్జికి కూడా 200 కోట్లు ఇచ్చి బెయిల్ కోసం దొరికిపోయాడు. ఇలాగా అంటే ఎకనామిక్ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళని అనేక మంది బీజేపీలో చేర్చుకొని వాళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మా పూసి వాళ్ళని క్లీన్ చేసేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం వాళ్ళకి ఈడీలు వస్తున్నాయి, జైలుకి పెడుతున్నారు. ఇది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇది చిన్నపిల్లోడికి కూడా తెలిసిపోయింది విషయాలన్నీ. సో మోడీ తనకి ఎదురు లేదనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఇది అంతర్జాతీయ సమాజం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది, గమనిస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.